విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ ఈరోజు సాయంత్రం 63వ వార్డు నందు వార్డ్ ఇన్ఛార్జ్ పిలక రామ్మోహన్ రెడ్డి వార్డ్ ప్రెసిడెంట్ సోమాదుల సురేష్ ఆధ్వర్యంలో ఏకేసీ కాలనీ 2 పరిధిలో 56వ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నందు పాల్గొన్నారు. ఈరోజు సుమారుగా 300 గడపలను సందర్శించి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తూ మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కారాల కోసం సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ ప్రభుత్వం ఎన్నికలలో చెప్పిన విధంగా మానిఫెస్టోయే పవిత్ర మత గ్రంథాలుగా భావించి పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి ఫలాలను ఎటువంటి వసమ్యాలు లేకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను ఎటువంటి అవినీతి లేకుండా అందచేయడమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని రానున్న కాలంలో ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని ప్రతి లబ్ధిదారులను పాల్గొన్న ప్రజలను సమన్వయకర్త ఆనంద్ కుమార్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, పిలక రామ్మోహన్ రెడ్డి, వార్డు ప్రెసిడెంట్ సోమాదుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా 24లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా అవ్వాలి అవ్వాలంటే ఇక్కడ బ్యాన్ గుర్తులు నోటేసి మరి నన్ను మంచి మాట్లాడితే మీ అందరూ తీపిస్తే మళ్ళీ అభివృద్ధి చేయడంతో కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మేము మీ అందరికీ తెలుసు నమస్కారం. ఈరోజు 63వ వార్డు కాకర్ల కాలనీ జయేందర్ నగర్లో ఈరోజు ఇక్కడ గడప గడప కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గడప గడపకి వెళ్ళి ప్రజల తాలూకా అభిప్రాయాలు వాళ్ళ తాలూకా ఇబ్బందులు తెలుసుకొని అది ఇమీడియట్గా దాని పరిష్కారం చూసి రోడ్డు అయితే రోడ్డు కానీ లేకపోతే ఇతర సంక్షేమ పథకాల్లో కానీ ఎక్కడైనా లోపాలు ఉంటే అరువులు అయ్యి ఉండి వాళ్ళందరికి కూడా ఆయనకి మేలు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గడప గడపకు రావడం జరిగింది. ఇక్కడ మెజార్టీ అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు కూడా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా అధికారులతో మాట్లాడి వెంటనే దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. రానున్న కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీకు అందరికీ తెలిసిందే ఆయన ఢిల్లీ నుంచి పరిపాలనా రాజధాని కిందన ఇది వైజాగ్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన త్వరలో రావడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. గతంలో కూడా మేము చెప్పాను ఆయన ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి డెవలప్మెంట్ అవ్వటం లేదు ఆయన ఆయనకు చెప్పడం జరిగింది. మరి ఏం కావాలని అడిగితే ఇక్కడ ఉన్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రోడ్లు కానీ అలాగే రిటైనింగ్ వాల్స్ కానీ ఎంత కొండ ప్రాంతం అవడం వలన ఈ రోడ్లు ఎప్పుడు వర్షాలు పడితే రోడ్లు కింద నుంచి వాటర్ అవడం రోడ్లు పాడవడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్ అంటే అయితే ఇప్పుడు మీకు అంతా ఎస్టిమేషన్ రమ్మన్నారు. సుమారుగా 40 కోట్ల రూపాయల వరకు ఆయన శాంక్షన్ చేశారు. మళ్ళీ ఈరోజు కూడా సుమారుగా ఒక 7 కోట్ల వరకులు కూడా ఈరోజు సుమారుగా ఈరోజు కమిషనర్ గారు చూడడం జరిగింది. అవన్నీ కూడా అభివృద్ధి రానున్న కాలంలో శంకుస్థాపన చేసి అందరికి కూడా ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ఈ మన ఇండస్ట్రియల్ ఏరియాలో తప్పకుండా డెవలప్మెంట్ అన్నది రానున్న కాలంలో మీ అందరూ చూస్తారని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.